మా మండలం తరఫున. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదులు గలలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. అకాల వర్షం దాటికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూరాయి. జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో అకాల వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల మామిడికాయలు రాలిపోయాయి. పలు ప్రాంతాలలో అరటి, జీడిమామి పంటలు దెబ్బతిన్నాయి. తోటలు కొనుగోలు చేసిన వారు లబోదిబ్బం అంటున్నారు. నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయం చుట్టూ వర్షపు నీరు చేరుకుంది. క్రైస్తవ సోదరులు